తెలంగాణలో కరెంటు మంటలు మరింత రాజుకున్నాయి. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాపై అధికార విపక్ష నేతల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. కరెంటు సరఫరాపై దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ చేస్తే ప్రగతి భవన్లోనైనా సిద్ధమని టీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. తప్పకుండా సవాళ్లు ప్రతి సవాలు విసురుకున్న వాళ్ళు తప్పకుండా కూర్చోవచ్చు, చర్చ చేసుకోవచ్చు. అందులో మాకు ఏం అభ్యంతరం లేదు, ఏం సందేహం లేదు. వాళ్ళకి సమాధానం ఇస్తామని చెప్పిన మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఒక మా వాళ్ళేగా తెలంగాణలో ఏ రైతును అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ సవాలు రైతు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏ వినియోగదారుని అడిగినా సిద్ధంగానే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ వారు చేసే గూబుల్స్ ప్రచారానికి పెద్దగా ఎవరు కూడా స్పందిస్తున్నారని నేను అనుకోవడం లేదు. మేము సిద్ధం. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ అయినా సరే ఎక్కడైనా సరే మేము చర్చకు సిద్ధమని చెప్పినాము. మేము 1:30కే ప్రగతి భవన్కు చేరుకుంటాము, లేదా ఈ లోపల ప్రభుత్వం వైపు నుంచి వేదిక ప్రగతి భవన్ కాదు ఇంకెక్కడైనా వేదిక అని చెప్పినా కూడా మాకు అభ్యంతరం లేదు. లేదా ఏదైనా టీవీ ఛానల్ వాళ్ళు ఈ చర్చను నిర్వహిస్తామని చెప్పి ముందుకొచ్చి ఒక బిగ్ డిబేట్ కింద ఎవరైనా నిర్వహించినా కూడా మా తరఫున మాకు అభ్యంతరం లేదు. వేదిక ఎక్కడ అన్నది మాకు ప్రాధాన్యత కాదు. ఆ వేదిక మీద చర్చించాల్సిన అంశాలే మాకు ప్రాధాన్యత. అది ప్రజల మీద భారం పడుతున్న విద్యుత్తు కొనుగోలులో ఉన్న చీకటి ఒప్పందాలు, సంస్థల నిర్మాణం. పీయూష్ గోయల్, మీరు ఒక్క యూనిట్ ఒక్క మెగావాట్ కూడా మీరు కొత్తవి నిర్మించాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా మిగులు విద్యుత్ ఉంది. 2 రూపాయల 20 పైసలకు మీకు ఎంత విద్యుత్ కావాలన్నా ఇస్తామని చెప్పి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి విస్పష్టమైన విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా యాదాద్రిలో 4,000, భద్రాద్రిలో 1,080 మెగావాట్లు ఇతర ప్రాజెక్టులు నిర్మించడానికి ప్రభుత్వం పోతుంది, 94,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఈ విద్యుత్ నిర్వహణ సంస్థల మీద కార్పొరేషన్ల మీద భారం మోపి మొత్తం నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఈ ప్రయత్నాలలో ఉన్న అవినీతిని ఎండగట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీలాగా పనికిమాల మాటలు మాట్లాడడానికి, గోబెల్స్ మాటలు మాట్లాడడానికి లేడు. విద్యుత్ శాఖ మంత్రి ఏం పనిచేస్తున్నాడో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ రైతులందరికీ కూడా తెలుసు. ఆ పనిలో ఉన్నాడు. కానీ మీలాంటి పని లేని వాళ్ళ పిచ్చి కూతల కొరకు స్పందించడానికో, లేదా మీలాంటి గోబెల్స్ ప్రచారానికి స్పందించడానికో, మీకు ఒక సైకోలాగా ప్రవర్తించే మీకు సమాధానం చెప్పడానికి అంత అవసరం ఏమి అనిపిస్తలేదు. అవసరం అనిపించిన చోట నేను స్పందిస్తాను. జగదీశ్వర రెడ్డి అర్థం చేసుకోవాలా ఆయన పరిస్థితి ఎట్లుందని. గేటు బయట కంటే కూడా, గేటు బయట ఉండేదాన్ని కూడా మనం వస్తా పోతా ఊసుకోనో ఏదో ఒకటి అంటో అలో అను. కానీ ఈరోజు జగదీశ్వర రెడ్డి పరిస్థితి అంతకందుకు. ఐటీలో ఏది జరిగినా కేటీఆర్ గొప్పతనం అనే కప్పులు ఇస్తుండ్రు కేటీఆర్కు. కనీసం ఈయనకు చెంచైనా నియొచ్చు కదా జగదీశ్వర రెడ్డికి, కప్పు ఇవ్వకపోయినా. ఈయన ఇంత పొడిచిండు కాబట్టి చెంచిస్తే కనీసం ఈయన చేసిన పనులకు గుర్తించో చెంచానాన్ని ఇచ్చిందని అనుకోవచ్చు కదా. అసలు విద్యుత్ కొనుగోలు చేయలేదు మేము నిన్న. ఇవాళ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఎప్పుడో జరిగిపోయినాయి. ఇవాళ మనం తీసుకుంటుంది పూర్తిగా ప్రభుత్వంలో మన జనక ఉత్పత్తి చేసిన లేదా మన ప్రభుత్వ రంగ సంస్థలు ఉత్పత్తి చేసిన వాటి నుంచి మేము తీసుకుంటా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత జరిగింది ఒకే ఒక విద్యుత్ ఒప్పందం, అది ఓపెన్గా పారదర్శకంగా టెండర్ సిస్టంలోనే తీసుకున్నాం. ఈ మధ్యకాలంలో, ఈ సంవత్సర కాలంలో మేము కొత్తగా ఏ విద్యుత్ ఒప్పందాలు కూడా మేము చేసుకున్నది లేదు. లేనప్పటికీ ఇంకా ఒప్పందాలే లేనప్పుడు ఇంకా దాంట్లో వేరే మతలవులే ఉంటే ఇంకా కమిషన్లే ఉంటాయి. ఒప్పందాలు ఉన్నప్పుడు కదా మేము రైతులకు 24 గంటల విద్యుత్ ఇద్దామని అనుకున్న తర్వాత కొత్తగా మేము ఎక్కడే ఒప్పందం చేసుకోలేదు, ఎవరితో ఎక్కడ ఎపిపిఎల్ కొత్తగా కొంటున్నది లేదు. పైగా ఇవాళకి విద్యుత్ను కొనుగోలు చేయడం అనేది దేశవ్యాప్తంగా మొత్తం కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిబంధనలు విధించిందో ఆ నిబంధనలకు అనుకూలంగానే జరుగుతూ ఉన్నాయి ప్రతిదీ కూడా. పైగా ఈఆర్సీలు కూడా ఉన్నాయి. విద్యుత్ ధరలు నిర్ణయించినప్పుడు ఈఆర్సీల పాత్ర కూడా ఉంది. టెండర్లో పోయినప్పుడు ఈఆర్సీల పాత్ర అవసరం లేదు. ఈ రకంగా అయితే ఓపెన్ టెండర్లు లేదా ఈఆర్సీలు నిర్ణయిస్తాయి. ఇక్కడ విద్యుత్ ధర నిర్ణయించే అధికారం విద్యుత్ సంస్థలకు కానీ మాకు ప్రభుత్వానికి కానీ లేదు. ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత విద్యుత్ కొనుగోలు మాట్లాడితే అంత మించి తెలియ తక్కువని ఇంకొకటి ఉండదు. ఓకే, ఇంకా చర్చ చేసుకోదలుచుకుంటే వారు ఏదైనా ఆధారాలతో వస్తే మేము సిద్ధం. ఈరోజు కూడా కొంటున్నది మీరు ఆన్లైన్ చూడండి. 3 గంటల వరకు రేపటి అవసరాలను ఈరోజు 3 గంటల లోపల నువ్వు కొనుగోలు చేస్తే రేపు సరఫరా జరుగుతుంది. ఈరోజు కూడా ఆన్లైన్లో కొంటున్నది రాష్ట్ర ప్రభుత్వము. ఈరోజు నువ్వు 1 మెగావాట్ విద్యుత్తును కూడా అదనంగా ఉత్పత్తి చేయకుండా రాష్ట్రంలో ఉన్న అవసరాలు అన్నిటికీ ఎక్కడి నుంచి విద్యుత్ ఇస్తున్నావు? ఈరోజు జగదీశ్వర రెడ్డి గారు చెప్పాల్సిన సమాధానం. అదేవిధంగా ఈరోజు మైహోమ్ నుంచి, మీనాక్షి నుంచి, స్పెక్ట్రమ్ నుంచి, ఇతర సుబ్బరామరెడ్డి గారి కంపెనీల నుంచి చాలా విద్యుత్ సంస్థల నుంచి గత 3.5 సంవత్సరాల కొనుగోలు చేసిండ్రు. వీళ్ళు ఇట్లాంటి అబద్ధాలు చెప్తుండ్రు, బుకాయిస్తుండ్రనే. విద్యుత్తు జేఏసీ అధ్యక్షుడిగా పనిచేసిన రఘు, అంటే విద్యుత్ శాఖలో ఒక ఉద్యోగి,
విద్యుత్ శాఖ ఉద్యోగే కాకుండా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన రఘునే ఒక పుస్తకం విడుదల చేసిండు రాసి ఆయన పేరు మీద. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ విద్యుత్ కొనుగోలు చేస్తుంది తెలంగాణ వచ్చిన తర్వాత అందులో ఉన్న లోటుపాట్లు అందులో ఉన్న లాలూచి మీద తన పేరు మీదనే పుస్తకాన్ని విడుదల చేసిండు. మరి నిజంగానే రఘు రాసిన పుస్తకంలో అవాస్తవాలు ఉంటే ఎందుకు అతని మీద కేసు పెట్టలేదు? మేము చాలా స్పష్టంగా అసెంబ్లీలో చర్చకు నేను సిద్ధంగా ఉన్నామని మేము ప్రతిసారి చెప్పినాం. రోడ్ల మీద బజార్ మనుషులాగా మాట్లాడడం కాదు, ఎదురుగా ఎవరు లేనప్పుడు చూసి కేవలం మీడియా ముందర మాట్లాడడం కాదు. చేతనైతే దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నాం, మీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయో ఏమున్నాయో తీసుకుందండి. అసెంబ్లీలో మాట్లాడితే జవాబుదారితనంగా ఉండాల్సి వస్తుందన్న భయంతో బయట పిచ్చివాగుడు వాగుతున్నారు తప్ప, చేతనైతే దమ్ముంటే వచ్చే అసెంబ్లీలో చర్చకు పెట్టమనండి. ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రజాస్వామ్యంలో అన్ని విషయాలు తేల్చాల్సింది, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సింది. ప్రజాస్వామ్య వేదికలు ఇవాళ మనకు శాసనసభలు, పార్లమెంట్ సభలే. ఆ శాసనసభలో చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం, దమ్ముంటే రండి. ఎందుకంటే శాసనసభలో మాట్లాడితే ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడడానికి లేదు, ఆధారరహితమైన మాటలు మాట్లాడడానికి లేదు, అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా మీకు చేతనైతే రండి, సిద్ధంగా ఉన్నాం. చర్చకు తొందరలోనే అసెంబ్లీ పెట్టబోతా ఉన్నాం, అసెంబ్లీలో ఉండండి. అసెంబ్లీకి రావడం చేతగాక పారిపోయే నాయకులు వాళ్ళేదో రోడ్ల మీద మాట్లాడితే అది అంత పెద్దగా ప్రజలే పట్టించుకోవట్లేరు. ప్రజలు పట్టించుకొని వాళ్ళ గురించి మేము పట్టించుకోవాలని నేను అనుకోవడం లేదు. 24 గంటల విద్యుత్తు వెలుగు ముసుగులో మీ చీకటి దోపిడీ బండారం బయటపడుతుందనే ఈరోజు ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇందులో ఎక్కడైనా బాధ్యతాయుతమైన మంత్రిగా మాట్లాడినట్టు జగదీశ్వరరెడ్డి గారు కనిపించారా? మీరు ఒక్కసారి మొత్తం పూర్తిగా ఆయన చర్చ ఆయన ఇచ్చిన సమాధానాలు మీరు పరిశీలించండి. ఇవాళ గౌరవప్రదమైన పార్లమెంటు సభ్యులు, శాసనమండలి సభ్యులు చర్చలకు సవాలు విసిరింది వాళ్ళ పార్టీ, వాళ్ళ ప్రభుత్వం. దానికి మేము సిద్ధము, మేము అంశాల ప్రాతిపదికన చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేమంటే బజారు మనుషులు బజార్ల చర్చల గురించి మాట్లాడతారు అంటారు. అంటే ఒక పార్లమెంటు సభ్యుని, ఇద్దరు శాసనమండలి సభ్యులను తన పార్టీలో తన ప్రభుత్వంలో భాగస్వాములైన వ్యక్తుల పట్ల ఎలా కించపరిచే విధంగా జగదీశ్వరరెడ్డి మాట్లాడిండో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ సమన్వయం కోల్పోదు. మీరు అటగోలుగా మాట్లాడినా, తిట్లు మాట్లాడినా, తిట్లదండకం చదివినా దానివల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏం లేదు. కొంత మా కష్టం కావచ్చు, కానీ ప్రజల అవసరాల మేరకు ప్రజల మీద పడుతున్న భారము ఈరోజు మేము గుర్తించినాం. ఒక్క విద్యుత్ ధరతోనే ఆధారపడి ఉండదు, దాని కొరకు పెట్టిన పెట్టుబడులు ఇతర అన్ని అంశాల మీద ఆధారపడే సంస్థల యొక్క ఆదాయ వ్యయాల యొక్క స్థితి ఆధారపడి ఉంటుంది. ఆ పద్ధతుల్లో ఉంటాయి తప్ప కేవలం ధరలు తగ్గినాయి అనే మాట అనుకోవడమే కాదు. ధరలు ఎక్కడ దేనికి తగ్గినాయి, ఎంత తగ్గినాయి, అంతమంది యువతలు ఎంత సేవింగ్ ఉంది, గతంలో ఏ లాస్ ఉంది, ఆ లాస్ను పూడ్చడానికి ప్రభుత్వాలు ఏం సహాయం చేసినాయి, ఇతర అన్ని విషయాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటి వరకు లోటుల్లోనే ఉన్నాయి. ఆ లోటును పూడ్చుకోవడానికి ఇంకా అవసరం ఉంది. లోటును పూడ్చుకోవడానికి ఏం చేయాలనే పనుల్లో సంస్థలు ఉన్నాయి. మీరు చేసిపోయిన పాపం వల్ల మొత్తం సంస్థలు మొత్తం రాష్ట్రాలలో ఎత్తేసే పరిస్థితికి వచ్చింది. ఇవాళ కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయ్యి వాటిని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పక్క రాష్ట్రం విద్యుత్ చౌకగా దొరుకుతుంది కాబట్టి విద్యుత్ ధరలు తగ్గించడానికి ప్రక్రియ ప్రారంభించింది. ఈ రాష్ట్రం కూడా తక్కువ ధరలకు ప్రైవేటు వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వానికి అమ్ముతున్నప్పుడు గతంలో 12-14 రూపాయలు కొనుగోలు చేసింది. ఈరోజు 5 రూపాయల లోపలికి పడిపోయింది కొనుగోలు ధర. అంటే అంత మేరకు వినియోగదారులకు తగ్గించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? ఈరోజు వినియోగదారులకు తగ్గించమని మేము అడుగుతుంటే వినియోగదారుల మీద భారం పడకుండా మీరు ప్రయత్నం చేయండి అని మేము అంటుంటే మమ్మల్ని నోటికొచ్చినట్లుగా మాట్లాడి తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా జగదీశ్వరరెడ్డి గారు, మీ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి గారు, మీ అధికారులు మిమ్మల్ని మంత్రిగా గుర్తించకపోయినా ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని మంత్రిగా గుర్తిస్తున్నాము. దయచేసి బాధ్యతాయుతంగా మాట్లాడండి, బాధ్యతాయుతమైన సమాధానాలు చెప్పండి, ప్రశ్నలకు ప్రజలకు జవాబుదారీగా ఉండండి అని చెప్పి జగదీశ్వరరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.